రాజధాని రైతులు ఉద్యమం చేస్తే వాళ్ళ మీద కేసులు కడతా ఉంటారు, ఉద్యమం చేసిన వాళ్ళ మీద అట్రాసిటీ కేసు పెడతారు, వాళ్ళలో ఎస్సీల మీద పెడతా ఉంటారు. పట్టాభి గారి మీద ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టినట్టుగా సమాచారం అందుతా ఉంది. అనేక మంది మీద నన్నపురేని రాజకుమార్ గారి మీద మంగళగిరి పోలీసులతో పెట్టించినటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఎల్లకాలం సాగవు. పోలీసులకు మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు కొత్త చట్ట ప్రకారం ఒక రూల్ ప్రకారం ముందుకెళ్తా ఉన్నారు కదా, ఎవరినైతే తన్నులు తిన్నారో, ఎవరు ఇళ్ళ ఆఫీసులు అయితే తగలబడుతున్నాయో వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు కదా, రేపు పొద్దున ఇదే పరిస్థితి మళ్ళీ మీరు చేయాల్సి వస్తుంది. మీరే, మేము కూడా చేస్తాం, ఖచ్చితంగా ఈ చట్టాన్ని అమలు చేస్తాం. మేము కూడా ఎవడైతే ఉన్నాడు, ఇప్పటివరకు మమ్మల్ని హింస పెడతా ఉన్నారు, మా ఇళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, మా మీదకి మా పిల్లల్ని భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారు, మా ఆఫీసులు తగలబెడతా ఉన్నారు, వాళ్ళ మీద మేము కూడా రేపు చర్యలు తీసుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ చట్ట ప్రకారం మీరు కూడా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పట్టాభి గారికి ఏం జరిగినా పూర్తిగా పోలీసు మొత్తం బాధ్యత వహించాల్సి ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి రౌడీ రాజకీయాలు, జగన్మోహన్ రెడ్డి నేరపరమైనటువంటి ఆలోచనలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ నేర ముఠా మొత్తం కూడా తగిన మూల్యం చెల్లించుకునేటువంటి పద్ధతి వస్తుంది. వీటన్నిటికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం చాలా గొప్పదనే విషయాన్ని వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పట్టాభి గారి భార్య చందన గారికి ఎవరైతే గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ చక్రవర్తి అనే అతను మీ భర్త మా దగ్గరే ఉన్నాడు, మాకు అందుబాటులో ఉన్నాడు, ఆయన మీద మేము కొన్ని కేసులు కట్టాము, పోలీస్ కోర్టుకి సబ్మిట్ చేస్తామని చెప్పేసి ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. అయితే ఇది నిజమైతే విలేకరుల సమావేశం పెట్టేందుకు చెప్పలేదు, అంటే ఈమె వరకే ఎందుకు సమాచారం అందించారు? అసలు సమాచారం అందించినటువంటి వాడు నిజమైన ఎస్ఐ అయినా ఫేక్ ఎస్ఐయా? ఎందుకు ఫేక్ ఎస్ఐ అంటున్నానంటే పోలీసులంతా ఇప్పుడు ఫేక్ గాలుగా తయారయ్యారు. వాళ్ళు పంపించినటువంటి ఒక నోటీస్ చూడండి, దాంట్లో ముద్దాయిని అరెస్ట్ చేసి ముద్దాయిని ఏ కేసులో ఎందుకు అరెస్ట్ చేసింది చెప్పడం కోసం ముద్దాయిని బంధువులకు లేకపోతే ముద్దాయి తరపు వారికి ముద్దాయి 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 అని వాడతాం అని చెబుతూ దానిలో కొమ్మారెడ్డి పట్టాభి మీద కేసు పెట్టాము, అంతవరకు ఓకే, ఈ కేసులో ఈరోజు అనగా ది ఇక లేదు, ఏ డేటో లేదు, ది తేదీ లేదు, గంటలకు లేదు, అంటే అవన్నీ కూడా పూర్తి చేయకుండా పంపటం. ఈ ప్రదేశంలో అరెస్ట్ చేసాం, ఏ ప్రదేశమో తెలియదు, వాళ్ళకి సంబంధించినటువంటి స్త్రీ అంటే వాళ్ళ భార్య ఎవరో పేరు లేదు, ఖాళీలు సేమ్ అట్లాగే ఉంచి ఇది పంపించారు. ఇది ఫేక్ ఎస్ఐ గారు పంపించాడా, నిజమైన ఎస్ఐ పంపించాడా, ఎవరు పంపించారు? నిజంగా మీ ఆధ్వర్యంలో కనుక పట్టాభి గారు ఉంటే పట్టాభి గారిని ఫలానా సందర్భంలో అరెస్ట్ చేశాము, ఫలానా వాళ్ళు కేసు పెట్టారు, ఫలానా సెక్షన్లు కట్టాము, ఇప్పుడు మేము కోర్టుకు పెడుతున్నామని చెప్పాలి. అట్లా చెప్పకుండా ఏ విధంగా ఇలాంటిది ఒక బ్లాంకుగా ఉన్నటువంటి దాన్ని ఎట్లా మేడంకు పంపిస్తారు? ఎవరు పంపించారు? పంపించినటువంటి వాళ్ళు పోలీసులు అంటానికి నిదర్శనం ఏంటి అంటే చట్టాన్ని ఎవరైతే అమలు చేయాలో, చట్టాన్ని ఎవరైతే గౌరవించాలో, ఆ చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి పోలీసులే నేరస్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఎందుకు ప్రవర్తిస్తూ ఉన్నారు? జగన్మోహన్ రెడ్డికి భయపడా? జగన్మోహన్ రెడ్డి రౌడీలైనటువంటి వంశీ లాంటి వాళ్ళకి భయపడా? మీరు భయపడకూడదు కదా, మీరు భయపడితే సామాన్యుల పరిస్థితి ఏంటి? భయంతో మీరు డ్యూటీలు చేస్తూ ఉన్నారంటే ఏ సందేశం ఇవ్వాలనుకుంటా ఉన్నారు? ప్రతి దానికి కూడా రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, చట్ట ప్రకారం మేము ఏం చేయాలో చేస్తాం. చట్టం ఇది కాదు, మేము చెప్పిందే చట్టం అనుకుంటే దాన్ని కూడా భవిష్యత్తులో అమలు చేసి చూపిస్తామని సందర్భంగా తెలియజేస్తాం.